నియోజకవర్గం మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఈ మధ్యనే వైసీపీ అధినాయకుడు జగన్ అక్కడి ఎమ్మెల్యే స్థానంలో ఒక ఇన్ఛార్జిని నియమించి మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించి ప్రత్యర్థి తెలుగుదేశాన్ని ఏర్కాటంలో పెట్టారు. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని మరీ రేణుకకు అవకాశం ఇచ్చారు. పార్టీలో గ్రూపులన్నీ కలిస్తే ఆమె గెలుపు సులువవుతుందని భావిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం మీద 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్యను కోట్ల విజయభాస్కర్ రెడ్డిని గెలిపించింది. 1983లో రెండోసారి ఇక్కడ గెలిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిన కారణంగా కోట్ల రాజీనామా చేశారు. అప్పటి ఉప ఎన్నిక మొదలు తెలుగుదేశం పార్టీ నుంచి బివి మోహన్ రెడ్డి 5 సార్లు గెలిచినా ఆ తరువాత 3 ఓటములు తప్పలేదు ఆయనకు. ఎన్టీఆర్కు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ రెడ్డిని 3 సార్లు ఓడించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, 2 సార్లు కాంగ్రెస్ నుంచి, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచిన చెన్నకేశవరెడ్డికి ఇప్పుడు టికెట్ హుళక్ అయింది. చెన్నకేశవరెడ్డి 1994లోనూ 1999లోనూ తెలుగుదేశం అభ్యర్థి బివి మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2004, 2009లోనూ 2012 ఉప ఎన్నికలోనూ వరుసగా అదే మోహన్ రెడ్డిని ఓడించారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారి పార్టీ కోసం పనిచేస్తూ ఈసారి తన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవాలనుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన భిన్నంగా ఉంది. ఈ స్థానంలో రెడ్డికి బదులు బీసీని పోటీ చేయించాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 13 సార్లు రెడ్లు గెలిచిన చోట బీసీని దించడం ద్వారా ఆశించిన ఫలితం రాబట్టవచ్చన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. 1978లో అక్కడ రెడ్లు మాత్రమే గెలిచారు. గత 30 ఏళ్లలో ప్రధాన పార్టీలు రెడ్లను మాత్రమే పోటీలో ఉంచాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి బీసీకి టికెట్ కేటాయించాలని నిర్ణయించారు. దీంతో మాచాని వెంకటేష్ ను ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆయన అభ్యర్థిత్వం పట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. సహకరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. టీడీపీ వారైతే తమ అభ్యర్థి గెలుపు ఖాయమని, మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉందనే ప్రచారం మొదలుపెట్టారు. పునరాలోచనలో పడిన వైసీపీ అధిష్టానం బుట్టా రేణుక అభ్యర్థిత్వాన్ని పరిశీలించింది. నిజానికి 2014లో కర్నూలు ఎంపీగా వైసీపీ ఆమెను పోటీ చేయించింది. అప్పట్లో 40,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలిచారు. కానీ ఆ ఎన్నికలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావటంతో ఆమె పార్టీలోకి ఫిరాయించారు. ఆ తరువాత తప్పు తెలుసుకుని 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. నిజానికి ఆమె కూడా పదవి ఆశించే పరిస్థితిలో లేరు. ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీకి విధేయురాలుగా ఉంటూ పార్టీ స్థానిక నాయకులు పట్టించుకోకపోయినా అవమానాలు కూడా భరించి ఎంతో సహనంతో ఉండిపోయారు. పార్టీ మారతారనే ప్రచారం జరిగినా ఆమె నోరు మెదపలేదు. మొత్తానికి ఆమె విధేయతకు తోడు ఎమ్మికనూరులో బీసీని పోటీ చేయించే ఆలోచన కూడా ఆమెకు కలిసి వచ్చిన అంశాలు. చేనేతకు పెట్టింది పేరైన ఎమ్మిగనూరులో పద్మశాలి సామాజిక వర్గం బలమైంది కావటం కూడా ఆమె ఎంపికకు దారితీసింది. బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా నియమించే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడి కీలకమైన నాయకుడు చెన్నకేశవరెడ్డిని కూడా పిలిపించి ఆయన అసంతృప్తి చెందకుండా పార్టీ అధినాయకుడు జాగ్రత్త పడ్డారు. కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా రేణుకను గెలిపించే బాధ్యత చెన్నకేశవరెడ్డికి అప్పజెబుతున్నట్టు కూడా అక్కడే చెప్పారు. అయితే ఈ మధ్య ప్రకటించిన మాచాని వెంకటేష్ గాని, ఆమె రాకను తట్టుకోలేని మరే ఇతర గ్రూపులు గాని వ్యతిరేకంగా పనిచేయకుండా చూసుకోవటం ఇప్పుడు బుట్టాకు అత్యంత కీలకం.
కర్నూలులో ఆమె ప్రారంభించిన బుట్టా ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతోనూ క్యాన్సర్ మీద చైతన్యం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనటంతో పాటు క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం కృషి చేశారు. ఎంపీగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మికనూరు నియోజకవర్గంలో బాగానే ఖర్చు చేశారు. వీటన్నింటినీ సానుకూలంగా మలుచుకుని నియోజకవర్గంలో ప్రచారం ఉధృతం చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తండ్రి బీవీ మోహన్ రెడ్డి మరణం తరువాత రాజకీయాల్లో ప్రవేశించిన బైరెడ్డి జయనాగేశ్వర్ రెడ్డి 2014లో ఎమ్మికనూరు ఎమ్మెల్యే అయ్యారు. చెన్నకేశవరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అలా ఓడిపోవటంతో 2019లో మళ్లీ చెన్నకేశవరెడ్డి పోటీ చేసి గెలిచి జయనాగేశ్వర్ రెడ్డిని ఓడించారు. 2014 తరువాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జయనాగేశ్వర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బుట్టా రేణుకకు పేరు రాకుండా చూడాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుదగిలారని, మధ్యలోనే నిలిపివేయించారనే విమర్శలున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ అంశాలన్నీ ఆయనకు ప్రతికూలంగా, రేణుకకు అనుకూలంగా పనిచేసే అవకాశాలున్నాయి. మొత్తానికి 1994 మొదలు 3 దశాబ్దాల పాటు హోరాహోరీగా తలపడిన బీవీ మోహన్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి కుటుంబాలు ఈసారి భిన్నమైన ఎన్నికలను చూడబోతున్నాయి. చెన్నకేశవరెడ్డి ఈసారి గెలిపించే పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ నుంచి జయనాగేశ్వరరెడ్డి పోటీ దాదాపు ఖాయమైనా ప్రత్యర్థిగా బీసీ మహిళ బుట్టా రేణుక బరిలో ఉండటం ఖచ్చితంగా ఎమ్మికనూరు రాజుకే ముఖ చిత్రంలో ప్రత్యేకతగా నిలవబోతోంది.